పాల్వంచలో రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేంద్రపై వస్తున్న ఆరోపణలపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. రాఘవేంద్ర వేధింపులు తట్టుకోలేకే తన కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో తెలిపారు రామకృష్ణ. దీంతో రాఘవేంద్రను అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్, నాగేశ్వర్ గారు, ఒక ప్రజాప్రతినిధో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వారో ఇలాంటి సమాజం తలదించుకునే పనులు చేసిన తర్వాత ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు నిజమని తేల్చే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయా? గత 2 రోజులుగా ఇష్యూ చూస్తూ ఉన్నాం. పాల్వంచ ఘటన సమాజానికి చెబుతోంది ఏంటి? పాల్వంచ ఘటన చాలా ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పుడు ఈ సెల్ఫీ వీడియో ముందు రాలేదు, ఇప్పుడు వచ్చింది. అవును, వీడియోలో అతి అనాగరికమైన స్థాయిలో ఆయన ఓపెన్ గా చెప్పాడు, మీ భార్యను పంపండి, హైదరాబాద్ తీసుకుంటాడు పంపండి అనే స్థాయికి ఆ మాట ఎందుకు చెప్పాల్సి వస్తానంటే నిజంగా నా నోటితో అనడం కూడా చాలా బాధతో. అవునండి, కానీ ఈ విషయం తెలియని వాళ్లకు మనం ఓపెన్ గా చెప్పకపోతే ఈ అనాగరికమైనటువంటి అతి దుర్మార్గమైనటువంటి చర్య ఏంటో అర్థం కా. అందుకొరకు నోరు విప్పి చెప్పాల్సి వస్తుంది, చెప్పడానికి మనసు ఒప్పుకోకపోయినా. ఎందుకంటే బాధితుడే ఓపెన్ గా తన వీడియోలో చెప్పాడు. సో బాధితుడు వీడియోలో చెప్పాడంటే ప్రపంచానికి ఈ విషయం తెలియాలండి కదా, ఏ భర్త విలవుడని మాట నేను నోటి నుంచి విన్నాను అన్నాడు పాపం. సో అందువల్ల బాధితుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే చాలా సీరియస్ అలిగేషన్స్. సో అధికారంలో ఉంటే మాకు ఏమీ కాదు, మేము అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవడు ఏమీ అనడు అనేటువంటి స్వభావాన్ని ఏమైనా కలిగి చేస్తున్న నేరాలా? సో రాజకీయాల్లో ఉన్నాం కదా, మాకు రక్షణ కవచాలు ఉంటాయి, మమ్మల్ని ఎవడు ఏమి అనుకోడు, ఏమైతుంటే మ్యాక్సిమం అయితే అరెస్ట్ చేస్తారు, కేసు నడుస్తుంది, ఆ తర్వాత మళ్ళా కేసు ఎవరు ఏమైతుంది, ఎందుకంటే పడుకుబడి కలిగిన నాయకులు ఉంటారు, అటువైపు ఏమో బలహీనులు ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే చూడలేదు చాలా మా కేసులు, తర్వాత ఏం జరిగాయో కూడా తెలియదు కదా. పెద్ద పెద్ద వరుసల ఇళ్లలో జరిగిన నేరాలు మనకు తర్వాత ఏం జరిగిందో కూడా అర్థం కాదు. సో వాళ్ళ ఇళ్లలో రాజకీయ పలుకుబడి, ఆర్థిక పలుకుబడి ఉన్నటువంటి కుటుంబాల్లో జరిగే నేరాలు తర్వాత ఏం జరిగిందో కూడా ఎవరికి అర్థం కాదు. సో అలాగే ఆ కుటుంబాలలో ఉండే వ్యక్తులు చేసే నేరం, సో ఏది ఉండదు. అందువల్ల డెఫినెట్ గా చట్టం తలపని తాను చేసుకుపోవాలి పోతుంది అని చెప్తారు తప్ప చట్టాన్ని తలపని తాను చేసుకుని ఇవ్వరు. చట్టం కూడా డబ్బున్న వారు చెప్తారు. అందువల్ల డాక్టర్ సీనారాయణ అంటాడు అన్నమాట, తెల్ల కోర్టు చట్టం డబ్బున్న వారి చుట్టం, న్యాయం డబ్బున్న వారి నేస్తం అంటారు. సో అందువల్ల డబ్బున్న వారు పలుకుబడి ఉన్నవారు మన క్రిమినల్ జస్టిస్ సిస్టాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, కాస్ట్లీ లాయర్లను పెట్టుకుని తప్పించుకోగలుగుతాడు, ప్రాసిక్యూషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, సాక్షులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అందువల్ల బలం మనం చూసాం కదా జై భీమ్ స్టోరీ, సినిమా కాదు రియల్ స్టోరీ అది. సో ఒక ఆదివాసి ఆ బిడ్డ ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది తన భర్త అది కనిపించకపోతే, అన్యాయంగా చేయని నేరానికి భర్తను తీసుకెళ్తే ఆ ఆవేదన మనం చూసాం కదా, అసలు సాక్ష్యాలు కూడా ఉండవు. ఏ సాక్ష్యాలు ఉండవు. నేను జస్టిస్ చంద్రు ఇంటర్ కూడా చూశాను, ఎందుకంటే అది రియల్ క్యారెక్టర్ కనుక. సో జస్టిస్ చంద్రు ఇంటర్ లాస్ నథింగ్, ఆఖరికి లాయరే విచారణ చేయాల్సి వస్తుంది, సాక్ష్యాలు సేకరించుకోవాల్సి వస్తుంది. అలాంటి నిస్సహాయ స్థితిలో బాధితులు ఉంటారు, ఎందుకంటే బాధితులకు ఆ రాజకీయ ఆర్థిక సామాజిక శక్తి సామర్థ్యాలు ఉండవు. రాజకీయాల్లో ఉన్న వారికి అన్ని రకాల అండదండలు ఉంటాయి, అన్ని వ్యవస్థలు సహకరిస్తాయి, అన్ని వ్యవస్థలు రాజమర్యాదలు ఇస్తాయి. సో అందువల్ల ఈ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్, ఇన్ఈక్విటీ ఇన్ జస్టిస్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి ఇన్ఈక్విటీ. అన్ని రకాల అసమానతల కన్నా ఈ అసమానత చాలా ఎక్కువ యాక్సెస్ టు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ రిఫార్మ్. మరి చూడాలి దీనిపైన నిష్పక్షపాతమైన విచారణ జరగాలి, ఖచ్చితంగా శిక్షలు అనేది పడాలి. కానీ ఒకటండి, ఇటీవల సీజే కామెంట్స్ విన్నా కూడా ఏంటి కోర్టు ఆదేశాలనే దర్యాప్తు సంస్థలు పట్టించుకోవట్లేదు అని ఒక కామెంట్ చేశారు. నిజంగా సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. ఈ రోజున దర్యాప్తులో ఎటువంటి ఒత్తిళ్లు లేని దీన్ని మనం ఆశించే పరిస్థితులు ఉన్నాయనుకోవాలా? ఆశించకుండా నిరాశ ఉండలేం కదా, నిరాశలో బతకలేం, ఆశించాలి, ఆశించడమే కాదు దాంట్లో పోరాడాలి. సమాజంలో పౌర సంఘాలు పౌర వ్యవస్థలు ఆ పాత్ర నిర్వహించాలి. అవును, ఎందుకంటే ఇప్పుడు మీకు ఆ జై భీమ్ సినిమా కూడా చూడండి, అందులో ఆ బిడ్డకు న్యాయం ఎలా జరిగింది,
ఆ బిడ్డకు న్యాయం జరగటంలో లాయర్ ఒక్కడే కాదు, సమాజం కూడా ఆడ ఆడ ఒక ఉపాధ్యాయురాలు ముందుకొచ్చింది, ఓ యువజన సంఘాలు ముందుకొచ్చాయి. అవును, సో ఒక నిజాయితీ కలిగిన పోలీస్ అధికారి సహకరించాడు, చివరకు ఒక హానెస్ట్ జడ్జి కూడా సహకరించాడు. సో అందులో అందరూ పోలీస్ వ్యవస్థలు అందరూ దగ్గరలో ఉండవు, పోలీస్ వ్యవస్థలో చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, అంతే కదా, అలాగే నాయకులు అందరూ చెడ్డవాళ్ళు ఉండరు కదా. అవును, ఇప్పుడు దర్యాప్తు సంస్థల్లో పనిచేసే వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు, దర్యాప్తు సంస్థల్లో కూడా చాలా నిజాయితీగా జీవితం అంతా నిజాయితీగా ఉన్న వాళ్ళు పోలీస్ వ్యవస్థలో చాలా మంది ఉన్నారు. అవునండి, అవును, అన్ఫార్చునేట్లీ మనకు కొంతమంది చేసే తప్పుడు పనుల వల్ల వ్యవస్థ మొత్తానికి ఒక ఇమేజ్ వస్తుంది. సో అసలు ఈవెన్ డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ప్రజల తరఫున పనిచేసే వాళ్ళు అన్ని వర్గాల్లో ఉన్నారు, అన్ని సంఘాల్లో ఉన్నారు, అన్ని వ్యవస్థలు ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను, చాలా మనం అనుకుంటాం రాజకీయాలంటే అవినీతిమయం అయ్యాయి, కానీ చాలా ప్రతి రాజకీయ పార్టీలో అవినీతి దూరంగా ఉన్న నిజాయితీ కలిగిన వ్యక్తులు ఉంటారు. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే డామినెంట్ ట్రెండ్ అనేది మనకు కనబడుతుంది, డామినెంట్ ట్రెండ్ కనబడుతుంది తప్ప మిగతా కనబడదు. సో అందువల్ల దేర్ ఆర్ గుడ్ పీపుల్ ఇన్ ఎవ్రీ పార్టీ, దేర్ ఆర్ గుడ్ పీపుల్ ఇన్ ఎవ్రీ సెక్టర్. సో ఆ మంచిని పెంచాలి, అంతకు మించి మార్గం లేదు. ఇప్పుడు నేను జైబీమ్ సినిమా ఎందుకు ఉదాహరించానంటే అక్కడ ఆ అన్ని ఫ్యాక్టర్స్ కలిసాయి, ఒక ప్రజల హక్కుల కొరకు నిలబడే లాయరు, 5 పైసలు తీసుకోకుండా న్యాయం కొరకు నిలబడే లాయరు, ధైర్యంగా పోరాడగలిగే ఆ బాధితురాలు కనీసం ఆఖరికి డబ్బులు కూడా ఉండలేదు మీరు. సో నేరస్తులు డబ్బులు ఇద్దామన్నా కూడా ఆ బిడ్డ ఆ తల్లి అన్నటువంటి మాట, నేను ఏం చెప్పాలి నా బిడ్డలకు, నా మీ నాన్నను చంపిన వాడు ఇచ్చిన డబ్బులతో మీరు నేను చదివిస్తున్నానని చెప్పాలా అన్నది. అవును, అంటే కదిలించేటువంటి విషయం అది. ఒక అత్యంత నిరుపేద మహిళ న్యాయం కొరకు ఎన్ని రకాల వడదురుకులు, ఒత్తిళ్లు, ఆశలు అన్నిటినీ దేన్ని లెక్క చేయలే కదా. అవును, నేను చెప్పాలంటే అసలు హీరో ఆమెది లాయర్ కన్నా కదా, అంతేనండి. ఒక నిజాయితీ కలిగిన లాయర్, ఒక నిజాయితీ కలిగిన పోలీసు అధికారి చివరకు స్పందించేటువంటి, సో వ్యవస్థ బలమైన బలాఢ్య వర్గాలకు కాకుండా సామాన్యుడి గోడుకు స్పందించేటువంటి ఒక న్యాయమూర్తి, వీళ్ళంతా కలిస్తే న్యాయం జరిగింది. ఇప్పటికి కూడా ఎక్కడైనా న్యాయం జరగాలంటే ఒక్క క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ నేను నమ్ముకుంటే కలవదు, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఉన్న మంచి వాళ్ళు ముందుకు రావాలి, సమాజము కదిలి రావాలి, సమాజం కదిలి వచ్చినప్పుడు మాత్రమే మనం కొన్నిటి కాపాడుకోగలం.